హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏం చెప్పావు చారు. సో ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ నేను మీకోసం వాట్సాప్లో కొన్ని హిడెన్ ఫీచర్స్ని తీసుకొచ్చేసాను. సో ఈ ఫీచర్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, ఎప్పట్లాగానే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేను ఇందాక చెప్పినట్టు వాట్సాప్ గురించి నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను అని అన్నాను. సో వాట్సాప్ అనేది ఒక సోషల్ ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కరూ యూజ్ చేసే ప్లాట్ఫామ్. సో దీని గురించి ప్రతిరోజు కొన్ని ఫీచర్స్, కొన్ని డిఫరెంట్ ఫీచర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందులో నేను 4 ఫీచర్స్, కొత్త ఫీచర్స్ 2020లో మీకు చెప్పాలి అని అనుకున్నాను. ఇది చాలామంది ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు అండ్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ తెలిసిన వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయచ్చు. సో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే, మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇట్లా మీరు, అంటే నేను ఇది iOSలో చూపిస్తున్నాను మీకు, యాపిల్ ఫోన్లో, బట్ మీకు ఆండ్రాయిడ్లో కూడా సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి, సేమ్ ఇంటర్ఫేస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసి సైమల్టేనియస్గా మీరు చూసుకోవచ్చు. సో మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ అనేది కనిపిస్తుంది కదా, ఈ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రైవసీ దాని మీద క్లిక్ చేయండి. ఈ ప్రైవసీ బటన్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో, ఇక్కడ మీకు ఫస్ట్ నేను చెప్పాలనుకున్న ఫీచర్ ఏంటి అంటే లైవ్ లొకేషన్ గురించి అనమాట. సో లైవ్ లొకేషన్ ఏంటి అంటే, మీరు ప్రజెంట్ మీ లొకేషన్ని కనుక మీకు ఎవరితో అయినా మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే ఇది డైరెక్ట్గా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నేను నా GPS సిస్టమ్ నేను ఆన్ చేయలేదు అండ్ నా లొకేషన్ నేను షేర్ చేసుకోవట్లేదు, కాబట్టి ఇక్కడ మీకు నన్ను చూపిస్తుంది. సో మీ లొకేషన్ కనుక మీరు ఎవరితోనైనా మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే మీ వాట్సాప్లో ఇది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో నెంబర్ 1 ఫీచర్ వచ్చేసి ఇది. అండ్ మీరు అస్తమానం మీ లొకేషన్ని మీరు, అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు మీ లొకేషనే షేర్ చేయండి, నేను పలానా దగ్గరికి వస్తాను, లేకుంటే మీరు క్యాబ్స్ కనుక ఇలాంటివన్నీ బుక్ చేసుకున్నప్పుడు కొంతమంది వాట్సాప్లో కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో మీకు అది అనేది చాలా యూజ్ అవుతుంది. సో లైవ్ లొకేషన్ ఆప్షన్ అనేది నెంబర్ 1 అనమాట. ఇది చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు అండ్ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియో చేస్తున్నాను నేను. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి రీడ్ రెసిపియంట్ గురించి అనమాట. సో ఈ ఫీచర్ ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఇది ఎప్పుడైతే ఇట్లా గ్రీన్గా కనిపిస్తుందో అంటే ఇది ఎనేబుల్ అయి ఉన్నట్టు అనమాట. ఇది ఎనేబుల్ అయి ఉంది అంటే ఇట్లా మీకు బ్లూ టిక్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇలా బ్లూ టిక్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి అంటే అది అవతల వాళ్ళ మొబైల్లో అండ్ నా మొబైల్లో ఆన్ అయి ఉంది, ఎనేబుల్ అయి ఉంది అని అర్థం అనమాట. సో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాము. ఇక్కడ రీడ్ రెసిపియంట్ ఎప్పుడైతే మీరు డిజేబుల్ చేస్తారో, డిజేబుల్ చేసినప్పుడు మీరు ఇట్లా నా చాట్లో నేను చూపిస్తాను, ఇలా డిజేబుల్ చేసినప్పుడు ఈ టిక్స్ అనేవి, డబల్ టిక్స్ అనేవి మీకు బ్లూ కలర్లో కనిపించవు అనమాట. సో అలా కనిపిస్తే మనం ఏమనుకుంటామంటే, అవతల వాళ్ళు మన మెసేజెస్ని చూడలేదు అని మనం అనుకుంటాం, కానీ అవతల వాళ్ళు మన మెసేజెస్ని చూస్తారు. సో ఈ ట్రిక్ ఏంటి అంటే, ఇది నేను ఎక్స్ట్రాగా మీకు చెప్తున్న ట్రిక్ ఇది. మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, సపోజ్ అవతల వాళ్ళు మీ మెసేజెస్ని చూస్తున్నారా లేదా అని మీకు ఇన్కేస్ డౌట్ వచ్చినప్పుడు, ఏంటబ్బా బ్లూ టిక్స్ రావట్లేదు అని మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎవరికి ఏదైతే మీకు డౌట్ ఉందో వాళ్ళకి జస్ట్ మీరు ఒక వాయిస్ మెసేజెస్ని పంపించేయచ్చు అనమాట. సో ఇట్లా మీరు ఒక వాయిస్ మెసేజ్ని కనుక వాళ్ళకి పంపించేస్తే వాయిస్ మెసేజ్కి అనేది ఖచ్చితంగా బ్లూ టిక్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అవతల వాళ్ళు మీ మెసేజ్ని చూస్తున్నారా లేదా అనేది. సో ఇది నెంబర్ 2 అయిపోయింది. అండ్ ఇది ఎక్స్ట్రాగా నేను ట్రిక్ చెప్తున్నాను, ఇది తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయండి. అండ్ వర్కౌట్ అవుతుందో లేదో అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ నెంబర్ 3 ట్రిక్ వచ్చేసి స్క్రీన్ లాక్ అనమాట. ఇది స్క్రీన్ లాక్ అనేది మీకు బీటా వర్షన్లో ఆల్రెడీ దొరుకుతుంది ఆండ్రాయిడ్ మొబైల్స్లో, అండ్ ఇది ఇంకా iOSలో రాలేదు. సో నాకు ఇది ఇక్కడ కనిపించట్లేదు, బట్ దెన్ ఇక్కడ స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. కాబట్టి స్క్రీన్ లాక్లో ఆల్రెడీ కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏంటి అంటే ఫింగర్ ప్రింట్ అని డైరెక్ట్గా అక్కడ కనిపిస్తుంది. సో ఫింగర్ ప్రింట్ యొక్క యూజ్ ఏంటి అంటే, ఇది ఒక unlock chese feature anamata. So when you put your finger on the WhatsApp, అది డైరెక్ట్ గా మీకు మొబైల్ లో ఎలా అయితే మీరు అన్లాక్ చేసుకుంటారో అలానే మీరు WhatsApp కూడా అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక జబర్దస్త్ ట్రిక్ అన్నమాట, ఫీచర్ అన్నమాట. ఇది రీసెంట్ గానే మీకు 2019 ఎండింగ్ లో ఇది లాంచ్ చేశారు Android mobiles లో, అండ్ ఇంకా iOS లో అది ఇంకా రాలేదు. అండ్ దీంతో పాటుగా నెంబర్ 4th ఫీచర్ ఏంటి అంటే ఫేస్ అన్లాక్ అన్నమాట. ఇది కూడా సేమ్ అన్లాక్ చేసే ఫీచరే, బట్ దెన్ మోర్ దాన్ ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ అనేది చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే మీ ఫింగర్ ప్రింట్కి కొన్నిసార్లు మీ వాట్సాప్ అనేది రెస్పాండ్ అవ్వకపోవచ్చు, అండ్ కొన్నిసార్లు మనం ఎప్పుడైనా వాటర్లో అలాంటప్పుడు మీ స్కిన్ అనేది కొంచెం వెట్గా ఉన్నప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ని మీరు ప్రాపర్గా మీకు యూజ్ అవ్వదు. సో అలాంటి టైంలో ఫేస్ అన్లాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వాట్సాప్కి ఫేస్ అన్లాక్ అనే ఫీచర్ని తీసుకొస్తున్నారు 2020లో, అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అండ్ మీకు నేను ముందు చెప్పిన ఫీచర్స్ అన్నీ మీరు ఇన్ కేస్ మీ వాట్సాప్లో కనుక కొన్ని లేకపోయి ఉంటే మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. బీటా వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ వాట్సాప్ అప్డేట్ అనేది అందులో కనిపిస్తుంది మీకు క్లియర్గా. సో చూసారు కదండి నేను చెప్పిన ట్రిక్స్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నేను ఇంతకుముందు వాట్సాప్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటి అంటే మీకు స్టేటస్ అనేది మీకు డైరెక్ట్గా మీరు ఫేస్బుక్లో అనేది షేర్ చేసుకోవచ్చు అనమాట, డైరెక్ట్గా ఫ్రమ్ వాట్సాప్. ఎందుకంటే మీరు ఇట్లా మీరు స్టేటస్ని మీరు ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేసుకుంటారో మీ మొబైల్లో వాట్సాప్లో కిందనే మీకు ఒక ఫీచర్ కనిపిస్తుంది షేర్ టు యువర్ ఫేస్బుక్ స్టోరీ అని. సో డైరెక్ట్గా మీరు అక్కడి నుంచే మీరు ఫేస్బుక్లో ఆ సేమ్ పిక్చర్ అనేది మీరు అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు యాజ్ అ స్టోరీ ఇన్ యువర్ ఫేస్బుక్ అకౌంట్. సో దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అండ్ మీకు ఐ బటన్లో దాని లింక్ ఇస్తాను. సో మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వాట్సాప్ అప్డేట్స్ అండ్ వాట్సాప్ రిలేటెడ్ కంటెంట్ని, వీడియోస్ని మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్.